ప్రాజెక్టు సిఇగా పనిచేశాను కాబట్టి తెలుగుగా ప్రాజెక్టు నుండి మనకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేటువంటిది ఒక చిన్న విషయంలో చెప్పేస్తాను. 29 టీఎంసీలు ఫ్లడ్ వాటర్ కృష్ణా నుండి తెలుగుగా ప్రాజెక్టు కేటాయించారు, 29 టీఎంసీలు మాత్రమే. కానీ వాళ్ళు కట్టుకునేటువంటి రిజర్వాయర్స్ చూస్తే ఆ 29 టీఎంసీల బదులు వాళ్ళు వాడుకుంటున్నారు 185 టీఎంసీల రిజర్వాయర్స్ ఉన్నాయి ఈ తెలంగాణ ప్రాజెక్టు పైన. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ వెలుగోడు దగ్గర, ఆ తర్వాత కోతూలూరి వేరే బ్రహ్మేంద్ర స్వామి, తర్వాత కండలేరు, తర్వాత సుమర్శిక, ఇవన్నీ కలుపుకుంటే 185 టీఎంసీల నీళ్లు వాళ్ళు దోచుకుపోతూ ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన దురదృష్టం ఏంటో, ఆనమట్టి నుండి నీళ్లు రావడం లేదు అంటే కర్ణాటక వాళ్ళు నీళ్ళే రాణిస్తలేరు, వచ్చిన నీళ్లు కాస్త రాయలసీమ వాళ్ళు దోచుకుపోతూ ఉన్నారు కృష్ణా రివర్లో మొత్తం. అంటే కృష్ణానదినే డైవర్షన్, ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ చెప్పినట్టు కృష్ణానదిని మొత్తాన్ని కూడా డైవర్షన్ పెట్టుకొని ఆ విధంగా 185 టీఎంసీల నీళ్లను దోచుకోవడమే కాకుండా దాదాపు 600,000 ఎకరాలు ఇరిగేషన్ తెలుగుగా ప్రాజెక్టు. ఇక మనం మనకు వస్తున్నది ఏంటి అని అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం 170 టీఎంసీలు మాత్రమే తెలుగు కృష్ణానదిలో మనకు మిగిలినాయి, మిగిలినవన్నీ వాళ్ళు తీసేసిపోతూ ఉన్నారు. అయితే మనకు రావాల్సినవన్నీ అంటే దాదాపు 700 టీఎంసీలు. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ పటేల్ యొక్క ట్రిబ్యునల్ డిసిషన్స్ వల్ల 190 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా అంటే డిపెండబిలిటీ తగ్గించేసి నీళ్ళ పెంచేసేసారు. 190 టీఎంసీలు అదనంగా శాంక్షన్ చేసుకోవచ్చు, కట్టుకోవచ్చు అన్నారు. ఆ 190 టీఎంసీల నీళ్లు కనీసం మనకు వచ్చేసేస్తే తప్పనిసరిగా సస్యశ్యామలం చేసుకోగలుగుతాం తెలంగాణ భాష. అయితే ఈ దాదాపు 500 టీఎంసీలు కోల్పోతున్నామంటే ఒక్కొక్క టీఎంసీ నుండి 24 కోట్ల రూపాయలు ఒక క్రాప్కు మాత్రమే, దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఒక క్రాప్కు మనం కోల్పోతున్నాం, తెలంగాణ ప్రజలను కోల్పోతున్నాం, రాయలసీమ ప్రజలు దాన్ని వాడుకుంటూ ఉన్నాం. అక్కడ వాడు సంపాదించుకుంటున్నది 12,000 కోట్ల రూపాయలు పర్ క్రాప్. ఇంతటి వివక్షత ఇంకెక్కడ కనబడదు, కానీ మన తెలంగాణకు మాత్రం అంతటి వివక్ష జరిగింది కుటిల నీతి ద్వారా. శివరామకృష్ణయ్య చాలా గొప్ప మనిషే, కానీ ఏం చేశాడు, నీళ్ళనన్నింటినీ దోచుకుపోయాడు, అందుకు గొప్ప మనిషి అందామా? ఈ విధంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోస్తా వాళ్ళు అక్కడ నేమో గోదావరి నీళ్ళనన్నింటినీ దోచుకుపోతూ ఉన్నారు, రాయలసీమ వాళ్ళు కృష్ణానది నీళ్ళనన్నింటినీ దోచుకుపోతూ ఉన్నారు. మనకు చిలిగ్గా మిగలడం లేదు, చివరికి ఒక డ్రాప్ కూడా మిగలడం లేదు పరిస్థితి. ఆ విధంగా ఈ పరిస్థితి ఉన్నందుకు దీన్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి, ఆలోచన అనేటువంటి సరైనటువంటి పద్ధతిలో ఉంచండి. అయినంత పెద్ద ఎత్తున మనము మైనర్ ఇరిగేషన్ స్కీమ్స్ వేసుకుంటే శ్యామ్ ప్రసాద్ చెప్పినట్టుగా మన కాలువలు మన చెరువులు కుంటలన్నింటినీ నీళ్లు ఒడిసి పట్టేసేసి మొత్తం 500 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉండేటువంటి చెరువులు కుంటలు దాదాపు 6,000-7,000 చెరువులు కుంటలు 100 ఎకరాలకు ఎక్కువ ఇరిగేట్ చేసేటువంటిది ఒక్కొక్కటి. అలాంటి చెరువులు కుంటలు మన తెలంగాణలో ఉన్నాయి, వాటిని ఒడిసి పట్టుకుంటే తప్పనిసరిగా మనము వెంటనే ఒక 10,00,000 ఎకరాలను ఇరిగేట్ చేయడానికి వెంటనే అంటే 2-3 సంవత్సరాల్లో పని దాన్ని డబ్బు కేటాయిస్తే చాలా తక్కువ డబ్బు తక్కువ సమయము ఎక్కువ మంది బెనిఫిట్ అనేటువంటిది ఒకటి ఇంజనీర్లది సిద్ధాంతం కాబట్టి ఆ విధంగా మనం గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దీని విషయంలో దృష్టి సారించండి, ఆ విధమైనటువంటి రిజల్యూషన్ తీసుకుందాం.